హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మై వ్యూ అండ్ సొసైటీ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం ఏమంటే, ఈ విద్యా సంస్థలు మరియు విద్యార్థులకు ఉన్నటువంటి అవకాశాల గురించి మొదటగా తెలుసుకుందాం. ఈ పట్టణ ప్రాంతాల్లో, టౌన్స్లో ఉండేటటువంటి విద్యార్థులకు గాను, వారి తల్లిదండ్రులకు కానీ, వారికి ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఏ కోర్సులు చదువుకోవాలా, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి బాగా అవగాహన ఉంటాయి. కానీ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కానీ, గ్రామీణ ప్రాంత తల్లిదండ్రులకు కానీ, ఎటువంటి స్కూల్స్ ఉన్నాయి, ఏ కోర్సులు చదివిస్తే పిల్లలు మంచి భవిష్యత్తులో మంచి పౌరులుగా ఉంటారు, మరి మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటూ మంచి భవిష్యత్తును పొందుతారనే విషయం గురించి మరి కాస్త తక్కువ అవగాహన ఉంటుందనే చెప్పుకోవాలి. సో దీంట్లో భాగంగానే మనందరికి కూడా ఏ ఇన్స్టిట్యూషన్స్, మంచి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్, మరి వాటిలో ఏ విధంగా మనం ప్రవేశం పొందాలి అనేటివన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ముందుగా ఒక పిల్లాడు 5వ తరగతి అయిపోయిన తర్వాత 6వ తరగతిలోకి ఎంటర్ అవ్వాలంటే ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్ మంచి ప్రాముఖ్యత పొందినటువంటివి అనేటివి ఒకసారి చూసుకుంటే, మొదటగా జవహర్ నవోదయ విద్యాలయాలు మరియు కేంద్రీయ విద్యాలయాలు, తర్వాత ఇండియన్ మిలిటరీ అకాడమీలోకి ఎంటర్ అవ్వటము, తర్వాత సైనిక్ స్కూల్స్, ఇలా పలు రకాల స్కూల్స్ మంచి మంచివి అనేటివి ఉన్నాయి. దీంట్లో భాగంగా మొదటగా జవహర్ నవోదయ విద్యాలయాలు అనేటివి ఉన్నాయి, వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం. జవహర్ నవోదయ విద్యాలయాలు అనేటివి మొదటగా 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఈ విద్యాలయాల్లో మనకు విద్యను అనేది అందించడం జరుగుతుందన్నమాట. పూర్తిగా సిబిఎస్ఈ సిలబస్ అనేది ఉంటుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ద్వారా దానికి సంబంధించినటువంటి సిలబస్నే ఇక్కడ బోధించడం జరుగుతుందన్నమాట. ఈ జవహర్ నవోదయ విద్యాలయాలు అనేటివి పూర్తిగా రెసిడెన్షియల్ స్కూల్స్, అంటే వాళ్ళకి లోపలే హాస్టల్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ అన్నీ లోపలే అన్నమాట, కాంపౌండ్ లోపలే. దీన్ని రెసిడెన్షియల్ ఫార్మాట్ ఎడ్యుకేషన్ అంటాం. తర్వాత ఈ కో ఎడ్యుకేషన్ అనేది ఉంటుందన్నమాట, అంటే ఓన్లీ బాయ్స్కి మాత్రమే లేదా ఓన్లీ గర్ల్స్కి మాత్రమే అనే కాకుండా ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరూ కలిసి చదువుకునే విధానం అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. తర్వాత దీన్ని మన భారత ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఈ జవహర్ నవోదయ విద్యాలయాలు అనేటివి పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఇవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు అన్నమాట, కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసేటటువంటి విద్యా సంస్థ జవహర్ నవోదయ విద్యాలయాలు. ఇది ఈ జవహర్ నవోదయ విద్యాలయాలు అనేటివి అన్ని రాష్ట్రాలలో ఉన్నాయి, దేశంలో అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక తమిళనాడు రాష్ట్రంలో తప్పిస్తే అన్ని చోట్ల ఉన్నాయన్నమాట. ఇందులో భాగంగానే మన తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో, ఆంధ్రాలో 15 జవహర్ నవోదయ విద్యాలయాలు మరియు తెలంగాణలో 9 జవహర్ నవోదయ విద్యాలయాలు అనేటివి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో ఒక జవహర్ నవోదయ విద్యాలయాలు అనైతే ఉన్నాయన్నమాట. సో ఈ జవహర్ నవోదయ విద్యాలయాలకు సంబంధించి మనము మన పిల్లల్ని అందులో ఏ విధంగా చేర్చాలనే దానికి ఒక ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ అనేది ప్రతి సంవత్సరం కూడా వచ్చే అకాడమిక్ ఇయర్కి అనేది జరుగుతుందన్నమాట. ఇదేమి ప్రతి సంవత్సరము, ఇప్పుడు 2023-24 అకాడమిక్ ఇయర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే జూన్ 2023 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ జూన్ 2023 నుంచి 6వ తరగతి అడ్మిషన్లు ఎవరైతే జాయిన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకు వచ్చేసి 2023 జనవరిలోనే వాళ్ళకి ఎంట్రన్స్ టెస్ట్కి నోటిఫికేషన్ ఇవ్వటము మరియు ఏప్రిల్లోగా ఎగ్జామ్లు జరిపేయటము ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఇందులో భాగంగా ఈ సంవత్సరం, అంటే రాబోయే సంవత్సరము జవహర్ నవోదయ స్కూల్స్లో 6వ తరగతి అడ్మిషన్ కొరకు ప్రయత్నించే వాళ్ళకు వచ్చేసి ఆల్రెడీ మనకు జనవరి 2023 నందు మనకు జవహర్ నవోదయ విద్యాలయం నుండి నోటిఫికేషన్ అనేది అయితే రావటం జరిగిందన్నమాట. ఈ నోటిఫికేషన్ రావటం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు అప్లై చేసుకోవడానికి ఆల్రెడీ ఈ మనకి 1వ తేదీ నుంచినే ఈ అప్లికేషన్లో తీసుకోవడం అనేది ప్రారంభించడం జరిగింది. మరియు 31 జనవరి 2023 అప్లికేషన్ వేయటానికి చివరి డేట్ అన్నమాట. సో ఈ డేట్స్లోగా మనందరం కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత పరీక్ష అనేది
ఏప్రిల్ 29, 2023 ఏప్రిల్ 29, 2023 ఆదివారం 11:30 గంటలకు మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది అయితే జరుగుతుందన్నమాట. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఆ 2023-24 సంవత్సరానికి సంబంధించి ప్రతి స్కూల్కి 80 మంది విద్యార్థుల్ని తీసుకుంటారు. 80 మంది విద్యార్థులను ఎంపిక చేస్తారన్నమాట ఎంట్రన్స్ ఎగ్జామ్ నుంచి. ఈ ఎంపిక ఎట్లుంటుందంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈ రిజర్వేషన్ అనేటివి ఉంటాయి. మరియు ఇందులోను మొత్తం 80 సీట్లు అనుకుంటే అందులో 75% సీట్లు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉంటాయి, 25% సీట్లు వచ్చేసి పట్టణ ప్రాంత విద్యార్థులకు ఉంటాయి. గ్రామీణ ప్రాంత విద్యార్థులు అని ఎట్లా డిసైడ్ చేస్తారంటే వాళ్ళ యొక్క నివాసము గ్రామీణ ప్రాంతాల్లో నివసించి ఉండాలా, మరియు వాళ్ళు 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి అనేది వాళ్ళు చదివిన స్కూల్ అనేది గ్రామీణ ప్రాంత ఏరియాల పరిధిలోకి వస్తే మాత్రమే వాళ్ళు గ్రామీణ ప్రాంత విద్యార్థులుగా వాళ్ళని కన్సిడర్ చేయటం జరుగుతుందన్నమాట. ఆ విధం కాకుండా మనం ఎక్కడో పట్టణ ప్రాంతంలో చదువుకొని మన ఊరు గ్రామీణ ప్రాంతం అయినప్పటికీ కూడా అది గ్రామీణ ప్రాంత విద్యార్థి కేటగిరీలోకి రాదు, అది అర్బన్ ఏరియాస్ పరిధిలోకి అటువంటి విద్యార్థి వస్తాడనమాట. అంటే అభ్యర్థి స్టూడెంట్ అనేవాడు 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి గ్రామీణ ప్రాంతంలో చదువుకొని ఉంటేనే గ్రామీణ ప్రాంత కోటా కింద 75% కోటా కింద అడ్మిషన్ అనేది పొందుతారనమాట. ఈ మొత్తం సీట్లలో 33% సీట్లు గర్ల్స్కి ఉంటాయి, అంటే బాలికలకి ఉంటాయి. తర్వాత ఇందులో 3% సీట్లు వచ్చేసి వికలాంగులకు ఉంటాయి, వికలాంగులకి ఉంటాయన్నమాట. సో తర్వాత అప్లై చేసుకోవాలంటే మొదటగా మన దగ్గర ఉండాల్సింది ఏమంటే మన ఇప్పుడు ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్నటువంటి అభ్యర్థి విద్యార్థి యొక్క స్టడీ సర్టిఫికెట్, ఆ స్కూల్ హెచ్ఎం నుంచి పొందినటువంటి స్టడీ సర్టిఫికెట్, తర్వాత పేరెంట్ సిగ్నేచరు, స్టూడెంట్ సిగ్నేచరు, ఆధార్ కార్డు మరియు రెసిడెన్స్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా మనం అప్లై చేసుకునే ముందుగానే మన దగ్గర ఉంచుకొని వీటన్నిటిని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకు ఈ సంవత్సరం 2023-24 సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ పొందాలంటే 1/5/2011 నుండి 34/2013 మధ్య పుట్టుండాల. ఈ మధ్యకాలంలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఈ సంవత్సరం 6వ తరగతికి అప్లై చేయడానికి అర్హులు. తర్వాత ఇంకొక విషయం ఏమంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఒక విద్యార్థి ఒక్కసారి మాత్రమే రాసే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం రాసినాడు, ఈ సంవత్సరం ఫెయిల్ అయినాడు, నెక్స్ట్ ఇయర్ ఎట్లా తిరిగి రాసి జవహర్ నవోదయలో సీట్ కొట్టాలప్ప అనుకుంటే అది అవ్వదన్నమాట. ఒక్కసారి రాసిన అభ్యర్థి మళ్ళీ మళ్ళీ రాయడానికి అవకాశం ఉండదన్నమాట, ఒకేసారే రాయాల్సి ఉంటుంది. తర్వాత 2022-23 క్యాండిడేట్స్ కంటే ముందు 5th అయిపోయినప్పుడు మరియు రిపీటెడ్ క్యాండిడేట్ నాట్ అలౌడ్, అంటే రిపీటెడ్గా ఎగ్జామ్ రాయటం కానీ మరియు 2022-23 సంవత్సరం అప్పటికే 5th అయిపోయి, అంటే ఇప్పుడు 2022-23 అకాడమిక్ సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ఉన్న అభ్యర్థి మాత్రమే ఇప్పుడు 6వ తరగతికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేదానికి అవకాశం ఉంటుంది. అయిపోయిన వాళ్ళు రాయడానికి అవకాశం ఉండదు. సో ఈ విధంగా తర్వాత జాయినింగ్ ఒకవేళ మన విద్యార్థులు అనేది అప్లై చేసేసినారు, అప్లై చేసిన తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినారు, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళందరూ కూడా మన విద్యార్థి ఎవరో సెలెక్ట్ అయినాడు, సెలెక్ట్ అయ్యేటప్పుడు జాయినింగ్ టైంలో ఎటువంటివి మనం అక్కడ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందంటే బాబు పుట్టినటువంటి బర్త్ సర్టిఫికెట్, తర్వాత రెసిడెన్స్ సర్టిఫికెట్ అంటే మనం ఎక్కడ నివాసం ఉన్నామో ఆ నివాసం సంబంధించిన సర్టిఫికెట్, ఆధార్ కార్డు, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్, హెచ్ఎం ద్వారా పొందినటువంటి స్టడీ సర్టిఫికెట్, తర్వాత ఏదైతే మనం ఎస్సీ ఎస్టీ బీసీ క్యాస్ట్ ఉంటుందో ఆ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా అందించవలసి ఉంటుంది. తర్వాత ఈ జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు ఎప్పుడెప్పుడు జరుగుతాయంటే 6వ తరగతికి జాయిన్ అవ్వచ్చు, 9వ తరగతికి జాయిన్ అవ్వచ్చు, 11th క్లాస్కు జాయిన్ అవ్వచ్చు. 11th అంటే మన దగ్గర ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంటాం కదా, ఆ విధంగా 11th క్లాస్. ఈ 3 తరగతులకు మాత్రమే నేరుగా జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. మరి మిగిలిన ఏ తరగతులకు కూడా ఈ విధంగా అవకాశం ఉండదన్నమాట. తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఏ సిలబస్ ఉంటుంది, ఎన్ని మార్కులు ఉంటుంది అనేది ఒకసారి చూస్తే మనకు మెంటల్ ఎబిలిటీ అనేది వచ్చేసి 40 క్వశ్చన్లు ఉంటాయి, 50 మార్కులు ఉంటుంది, 60 నిమిషాల్లో ఆ మెంటల్ ఎబిలిటీ పార్ట్ అనేది కంప్లీట్ చేయాలి. తర్వాత
అరిథమెటిక్ వచ్చేసి 20 క్వశ్చన్లు ఉంటాయి, 25 మార్కులు, 30 నిమిషాలు. తర్వాత రీజనల్ లాంగ్వేజ్ అంటే మనకు రీజనల్ లాంగ్వేజ్ ఏదైతే అది తెలుగు అవుతుంది, తెలుగు కానీ ఉర్దూ కానీ. తర్వాత ఈ రీజనల్ లాంగ్వేజ్ మనకి ఈ రెండు ఈ రీజనల్ లాంగ్వేజ్కి సంబంధించి 20 క్వశ్చన్లు ఉంటాయి, 25 మార్కులు, 30 నిమిషాలు. మొత్తం 80 క్వశ్చన్లు 100 మార్కులకి మనకి ఎగ్జామ్ అనేది జరుగుతుందన్నమాట. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మెరిట్ బేసిస్ మీద వచ్చిన వాళ్ళను టాప్ 80 క్యాండిడేట్స్ను అంటే రిజర్వేషన్లు, తర్వాత మహిళా కోటా, ప్రాంతీయ గ్రామీణ ప్రాంత విద్యార్థులు, పట్టణ ప్రాంత విద్యార్థులు, ఈ కోటాలు అన్నీ తీసుకుని 80 మందిని ఒక సంవత్సరానికి అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ నవోదయ విద్యాలయాల గురించి పూర్తి సమాచారం. మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ముఖ్యంగా ఈ 2023-24 సంవత్సరంకి సంబంధించి అడ్మిషన్ పొందే వాళ్ళ కోసం ఈ జవహర్ నవోదయ విద్యాలయ సైట్ యొక్క అడ్రస్, తర్వాత ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి పీడిఎఫ్ లింక్ ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. తర్వాత మరియు మన వీడియో వెళ్ళేటప్పుడు మీకు మొత్తం వెబ్సైట్కి సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ ఇవన్నీ కూడా మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది, చూసుకోండి. వచ్చే వీడియోలో కేంద్రీయ విద్యాలయాల గురించి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.